హాయ్ హలో నమస్తే వనకమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. మన ఆసమ్ అప్పి గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే ఉదయ్. నటుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా గెటప్ శ్రీను గురించి మాట్లాడుకోవాలి. సో అది ఒక ఎన్సైక్లోపీడియానే చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్లో అన్ని రకాల గెటప్స్ కానీ వేరియేషన్స్, వాయిస్ మోడ్యులేషన్స్, అంటే ఎస్ హీస్ ఎ కంప్లీట్ యాక్టర్. మీరు అన్నట్టు బుల్లితెర కమలహాసన్. ఎస్ ఎస్. సో ఎందుకంటే సాక్షాత్తు కమలహాసన్ గారి ముందే ఆయన గెటప్లతో చేశాడు. అతను ఏ గెటప్ వేసినా అది ఒక అందం తీసుకొస్తే దానికి అంత హోమ్ వర్క్ చేస్తాడు అతను. ఈవెన్ మీకు తెలుసో లేదో, ఆయన మేకప్ ఆయనే చేసుకుంటాడు. ఆయన గెటప్ వేసిన ఏ గెటప్ అయినా ఆయనే మేకప్, మెయిన్ మేకప్ అతను చేసుకుంటాడు. నేను చాలా సార్లు చూసా, ఇది తెలియని విషయం. మేకప్ చేసుకుంటాడు అతను, అంటే ఏ గెటప్ వేసినా ఆ గెటప్ మేకప్ తనే చేసుకుంటాడు. అన్ని ఎలా కావాలో అలా చేసుకుంటాడు. ఇంకా అమ్మాయి క్యారెక్టర్ చేస్తే ఇంకా చాలా ముగ్ధ మనోహరిలా ఉంటాడు, చాలా అందంగా అందంగా ఉంటాడు. ఆ ఎక్స్ప్రెషన్ అది చూడాల్సిందంటే మనం టీవీలో కన్నా ఎప్పుడైనా మీ యూట్యూబ్ ద్వారా, అంటే నేను చాలా మంది యూట్యూబ్ వాళ్ళకి ఏం చెప్తానంటే జబర్దస్త్ గురించి ఎంత ఫోకస్ చేసేవాళ్ళు మీ యూట్యూబ్ వాళ్ళు 10 మంది కలిసి రెస్పెక్టెడ్ మేనేజర్, రెస్పెక్టెడ్ మేనేజ్మెంట్తో కలిసి ఒకరోజు జబర్దస్త్ కళాకారులు ఉదయాన్న 7 గంటలకు వచ్చి రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా 1 గంట వరకైనా ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఆ స్కిట్ మీద ఎంత కసరత్తు జరుగుతుంది, దానికి ఎంత హోంవర్క్ చేస్తారనేది మీరు ఇలా ఇంటర్వ్యూలో అడిగే కన్నా మీరు ప్రత్యక్షంగా కెమెరాలు పట్టుకెళ్ళి తీసుకెళ్తే అసలు మా కష్టం ఎంత ఉందో యూట్యూబ్ల ద్వారా జనాలకు తెలుస్తుంది. స్కిట్ 11 అవర్లో మారిపోతుంది, ఈ స్కిట్ బాగోలేదు అంటే రీషూట్ అంటారు. అప్పుడు ఆ స్కిట్ మళ్ళీ చేయాలి. మళ్ళీ చేయాలా, స్క్రిప్ట్ మళ్ళీ రాయాలా? స్క్రిప్ట్ రాసి మళ్ళీ చేయాల్సింది అప్పటికప్పుడు. రీసెంట్గా మేము కామెడీ స్టార్లో స్కిట్ చూపించాం, స్కిట్ చేసేసాం, స్కిట్ మీద రీషూట్ అన్నారు. అప్పటికప్పుడు మాది ఫస్ట్ స్కిట్, దీని తర్వాత ఇంకా 4 స్కిట్లు చేయాలి. ఆ టైం గ్యాప్లో ఒక లైన్ ఇస్తే డైరెక్టర్ గారు ఆ లైన్ అల్లుకొని చేసి మళ్ళీ మేము, అంటే 1 నుంచి 5 కదా, 5వ స్కిట్ అయ్యేలోపు మళ్ళీ మేము చేసాం, అది విన్. ఎంత టైం గ్యాప్ వచ్చింది మీకు? మీకు అంతా 2 అవర్స్ గ్యాప్లో, 2 గంటలు ఒక లైన్ ఇస్తే అనుకుని, లైన్ అనుకొని చేసేసాం టప్ టప్. అంటే ఒక డైరెక్టరు లొకేషన్లో ఎలా ఉంటాడు, హైలీ డెడికేటెడ్గా ఎలా ఉంటాడు, ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటనేది ఉంటుంది. అదే డైరెక్టరు సంక్రాంతి సెలవులకి ఊరు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ మీద ఎలా చూపిస్తాడు, ఇది కాన్సెప్ట్. ఆన్ లొకేషన్ ఆఫ్ లొకేషన్ ఎట్లా ఉన్నాడు, అది హైలైట్. ఇలీనియస్ కామెడీ ఆ షెడ్యూల్కి అదే లాస్ట్ స్కిట్, దాంతో అందరం ఇంటికి వెళ్ళిపోతాం, అది హైలైట్ అయిపోయింది. అప్పుడు ధనరాజ్ గారు అప్పుడు దాకా లీడ్లో ఉన్నారు ఆ టీము, మేము వచ్చిన తర్వాత ఇద్దరికి కల్పించారు విన్నింగ్. వెరీ నైస్. అందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఏం చెప్తానంటే, నేను ఇక్కడ ఎన్ని చెప్పినా మీరు ప్రత్యక్షంగా చూసే దాంట్లో, ఇప్పుడు ఇక్కడ స్టూడియో ఉంటుంది, చుట్టూ ప్రాక్టీస్లు జరుగుతూనే ఉంటాయి, అలా చేస్తూనే ఉంటారు, పంచులు రాస్తూనే ఉంటారు, ఈ పంచ్ కాదు ఆ పంచ్, ఆ పంచ్ కాదు, ఇక ఇన్ని చేస్తేనే అక్కడ మీకు కనబడుతుంది. వెనకాల తీవ్రమైన కృషి, చాలా తీవ్రమైన కష్టం. రేపు షూటింగ్ అనగా మేము ముందు రోజు ప్రాక్టీస్ చేసి చూపించాలా, ప్రాక్టీస్ చేసి చూపించిన తర్వాత స్కిట్ బాగలేకపోతే మళ్ళీ స్కిట్ రాయాల్సింది. దీనికి ముందు ఒక 4-5 రోజుల ముందు, అంటే షూటింగ్ పలానా రోజు అనుకో, దానికి వారం రోజుల ముందు స్కిట్లు అక్కడ చెప్పాలి, ఆఫీస్కి వెళ్ళి చెప్పాలా, చెప్పి ఇగో ఈ స్కిట్లు చేస్తున్నాం, ఈ స్కిట్లు చేస్తున్నాయి, ఈ స్కిట్లు ఇది బోరింగ్ ఉంది, ఇది వద్దు, ఇంకోటి అన్ని ఉంటాయన్నమాట. అంటే ఇంక ఫైన్ ట్యూన్, ఫిల్టర్ అయ్యి ఒకటి సెలెక్ట్ అవుతుంది. మీరు చూసే స్కిట్కి బోల్డ్ అంత కసరత్ ఉంటుంది, బోల్డ్ అంత కష్టం ఉంటుంది, బోల్డ్ అంత బుర్ర వాడాలి. ఓకే, 90 స్కిట్కి చాలా కష్టాలు ఉంటాయి, కష్టాలు మీన్స్ అంత కష్టపడాలి దాని గురించి. అవును, అంత అంత మైండ్ సంబంధించిన. Yes.